చూస్తున్నారు కదా భూమి ఎలా కంపించిపోయిందో. ఇది ఒక భయంకరమైన మహాసముద్రం. భూమాత కోపం వస్తే ఇలాగే జరుగుతుందేమో. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అలాగే అయిపోయాయి. ఇలాంటి ప్రాంతానికి ఒకరోజు ఒక రాజు తన సేవకులతో కలిసి చేపల వేటకు వెళ్ళాడు. ఆ రాజు తన సేవకులను ఫస్ట్ చేపల వేటకు పంపాడు, ముందుగా చేపలు తీసుకురమ్మని చెప్పి. తను మాత్రం ఒక విశాలమైన ప్రాంతంలో సేవ తీరుతున్నాడు. ఇది చూడండి, ఇలాంటి భయంకరమైన ప్రాంతానికి ముందు తన సేవకులను పంపాడు చేపల వేటకు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకి ఏడు రాజు వేటకెళ్ళి ఏడు చేపలు ఇచ్చారంటారు కదా, అలా ఇదిగో ఆ సేవకులు ఇలా వెళ్తున్నారు చేపలు పట్టడానికి. ఈ మహాసముద్రంలో వాళ్ళు ఎలా చేపలు పట్టారు, ఆ ఏడు చేపలు ఎలా తెచ్చారు అనేది చూస్తున్నారు కదా. ఇలాంటి ఒక భయంకరమైన మహాసముద్రంలో చూడండి, అక్కడ యువకులు ఆ చేపల కోసం చేసే ప్రయత్నాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎలా దిగుతున్నారు చేపల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు. రాజు కోసం వాళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నాలు చేపల కోసం ఎలా ఉన్నాయో చూడండి. అదిగో అక్కడ చూస్తున్నాడు, ఏదో దొరికినట్టుంది చేప. ప్రయత్నిస్తున్నాడు చేప కోసం కానీ అక్కడ దొరకడం లేదు. మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు చేపల కోసం, అయినా సరే చేప కనిపించడం లేదు. ఎంత ప్రయత్నించినా దొరకడం లేదు. ఇదిగో ఇక్కడ మరో యొక్క ఇద్దరు కూడా వస్తున్నారు చేపల కోసం. ఇలా వీళ్ళ ప్రయత్నాలు దొరికినట్లు దొరికినాయి కానీ చేపలు మాత్రం దొరకడం లేదు. ఎంత ప్రయత్నించినా ఇంతటి మహాసముద్రంలో ఎలా చేపలు పట్టాలో వాళ్ళకి తెలియడం లేదు. అయినా సరే వాళ్ళ వంతు వాళ్ళ రాజు చెప్పిన రాజు మాట కోసం ఆ ఇద్దరు ఊకలు చేపల కోసం గాలిస్తున్నారు. ఇదిగో చూడండి ఇద్దరు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర్రాడు చేపల కోసం ఒక కవర్లో మేత కూడా తెచ్చాడు, ఎలా అయినా సరే చేపలు మొత్తం పట్టేయాలని. అయినా సరే చేపలు పట్టడం వాళ్ళ వల్ల కుదరడం లేదు. చూడండి ఆ యువకులు ఆ గాలింపులు చూడండి చేపల కోసం ఎలా జరుగుతుందో. పాపం రాజు కోసం ఇది, వాళ్ళు ఇలాంటి మహాసముద్రంలో చేపల కోసం ప్రయత్నించి గాలించి ఆ రాజు కోసం వాళ్ళు చేసిన ప్రయత్నాలు ఫలించి వాళ్ళ రాజు కోసం వాళ్ళు ఏడు చేపల్ని పట్టారు. చూడండి ఆ ఏడు చేపలు ఎలా ఉన్నాయో. ఆ ఏడు చేపలు రాజు కోసం వాళ్ళు తెచ్చిపెట్టారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏడు చేపలు అయితే దొరికినాయి కానీ ఆ రాజు ఎక్కడికి వెళ్ళినారో తెలియదు. చివరికి వాళ్ళ చేపలు తీసుకొని ఇంటికి వచ్చేసారు రాజు వలేసి.